శ్రీ కథాసుధా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. న్యూ వేవ్ క్రియేటర్ వెంపల్లి నిరంజన్ రెడ్డి గారి అజ్ఞాత సూర్యుడు నవలని ఆడియో నవలగా మీ ముందుకు తెస్తున్నాను. ఎంతో సెన్సేషన్ సృష్టించింది ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి డైలీలో ఈ నవల. అటువంటి నవలైన అజ్ఞాత సూర్యుడు ఇప్పుడు మీ ముందుకు. ఈ అజ్ఞాత సూర్యుడు కథ ఒక బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ సస్పెన్స్ నవల ఈ అజ్ఞాత సూర్యుడు. ఆడియో నవల మీ ముందుకు. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? ఆ ఆవరణంతా కోలాహలంగా ఉంది. గేటు బయట పోలీసులు నిలబడి ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు హడావిడిగా తిరుగుతున్నారు. సెక్యూరిటీ గార్డులు అలర్ట్గా నిలబడి ఉన్నారు. ఆ ఆవరణలో బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటు చేయబడి ఉంది. వివేక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్న బ్యానర్ గోల్డ్ కలర్ క్లాత్ మీద ఎరుపు తెలుపు ముక్మల్ గుడ్డలతో కట్టిన లెటర్స్ ఉన్నాయి. వివేక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గొప్పతనాన్ని ఆ బ్యానర్ అద్భుతంగా అలంకరించబడి ఉన్న ఆ వేదిక స్పష్టం చేస్తున్నాయి. వివేక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ వర్ధనమ్మ గేటు సమీపంలో నిలబడి ఉంది. ఆమె వెనుక వివేక్ ఇండస్ట్రీకి చెందిన ఉన్నత పదవుల్లో ఉన్న చాలామంది నిలబడి ఉన్నారు. ఎర్రని మేని ఛాయతో ఉన్న వర్ధనమ్మ నీలిరంగు పట్టుచీరలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది. చైర్పర్సన్ అక్కడ నిలబడి ఉన్న కారణంగా ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఏమీ లేకుండా కాస్త ప్రశాంతంగానూ నిశ్శబ్దంగానూ ఉంది. హఠాత్తుగా మూడు కార్లు వాటి ముందు వెనకాల పైలట్ కార్లు వచ్చి ఆగడంతో ఆ ప్రదేశంలో హడావిడి తిరిగి ప్రారంభమైంది. ఒక కారులో ముఖ్యమంత్రి గారు దిగారు. వెనక ఉన్న రెండు కార్ల నుంచి హోంమంత్రి కార్మిక శాఖ మంత్రులు దిగారు. వర్ధనమ్మ ముందుకు వచ్చి వారందరికీ నమస్కరించి సాధారణంగా ఆహ్వానించారు. 10 నిమిషాల్లో సభ ప్రారంభమైంది. అధ్యక్ష స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఉపన్యాసం ప్రారంభించారు. వివేక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రత్యేకతను ఆయన కొనియాడారు. కృషి దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునన్న విషయాన్ని, ముఖ్యంగా స్త్రీలు తెలుసుకోదగ్గ విషయాన్ని రుజువు చేశారు శ్రీమతి వర్ధనమ్మ గారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని, వర్ధనమ్మ గారి జీవితం ఆమె చేతుల మీదుగా దినదిన ప్రవర్ధమానంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ సంస్థ రుజువు చేశాయి. ఈ సందర్భంగా ఆమెను మరొకసారి అభినందిస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత హోమ్ మినిస్టరు కార్మిక శాఖ మంత్రులు కూడా ప్రసంగించారు. తర్వాత వర్ధనమ్మ గారు కూడా కార్మికులను, ప్రజలను, ముఖ్యమంత్రి గారిని, మిగిలిన నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీమతి వర్ధనమ్మ గారు భర్త వివేక్ గారి మరణానంతరం అధైర్యపడకుండా ఇంత పెద్ద సంస్థ చైర్పర్సన్ పదవిని చేపట్టారు. అనతి కాలంలోనే ఈ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరింపచేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆవిడకి నా అభినందనలు అని ముగించారు ముఖ్యమంత్రి గారు. తర్వాత వర్ధనమ్మ గారి కంఠం కంగుమని మ్రోగింది. కార్మికులను కన్నబిడ్డల్లా చూసుకోవాలన్న సత్యాన్ని నాకు బోధించిన నా భర్త స్వర్గీయ వివేక్ గారిని ఈ సందర్భంగా మీ అందరి మధ్యన తలుచుకుంటూ ఆయనకు నివాళులను అర్పిస్తున్నాను. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందడానికి నా సాయశక్తులు, కార్మికుల సంఘటిత శక్తులతో పాటు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు కొనియాడదగినవి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఆయన ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్మిక శాఖ మంత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానంటూ ముగించే ముందు వర్ధనమ్మ గారు కార్మికులకు వారికిచ్చే వేతనాల మీద ప్రత్యేకంగా ఇన్వెంటివ్లను ఈ నెల నుంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలాగే వారికి బోనస్ కూడా 3 నెలలది ప్రకటిస్తున్నాను అని చెప్పారు వర్ధనమ్మ గారు. 10 నిమిషాలు చప్పట్లతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగిపోయింది. వర్ధనమ్మ వదనంలో ఒకంత గర్వం తొంగిచూసింది. సర్దుమణిగిన తర్వాత తిరిగి చెప్పసాగింది వర్ధనమ్మ, ఈ సంస్థ మీది, మనందరిది, దీని అభ్యున్నతికి అంతా పాటుపడతారని, దేశం గర్వించదగ్గ స్థాయికి ఈ సంస్థ చేరుకునేటట్లు చేస్తారని ఆశిస్తూ
తమ అమూల్యమైన సమయాన్ని నాలాంటి చిన్న వ్యక్తి కోరికని మన్నించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, కార్మిక మంత్రి గారికి మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు వర్ధనమ్మ గారు. ఆ సభ అంతటితో జయప్రదంగా ముగిసింది. క్రమశిక్షణకు, పంచువాలిటీకి వర్ధనమ్మకు మారుపేరు. ఎంత మంచి మనిషి అవసరం వచ్చినప్పుడు అంత కఠినంగా వ్యవహరిస్తుందని కూడా తెలుసు. అందుకే కంపెనీలు అందరిలాగానే అన్నేళ్ల నుంచి పనిచేస్తున్న గోవిందరావు కూడా వర్ధనమ్మ అంటే అమితమైన భయభక్తులు ఉన్నాయి. వర్ధనమ్మ చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ఎంత పొగిడారు వీళ్ళందరూ నన్ను, ఈ పొగడతలన్నిటికీ తాను అర్హురాలనా కాదేమోనని అనిపించింది ఆమెకు. అనేక సంవత్సరాల క్రితం చేసిన ఒకే ఒక తప్పు ఈ మధ్య తరచూ ఆమెను బాధించసాగింది. గతం పదే పదే గుర్తుకు రాసాగింది. ఆ తప్పు చేయొద్దని, తమకు పాపం చుట్టుకుంటుందని భర్త ఎంతగానో తనను ప్రాధేయపడ్డాడు. అయినా తాను వినలేదు. మొండికేసింది. తన మొండితనాన్ని గురించి భర్తకు బాగా తెలుసు. గత్యంతరం లేని పరిస్థితులు అంగీకరించాడు. తాను చేసిన తప్పుకు అంగీకరించిన భర్త చనిపోయే వరకు తననెంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు అనేవాడు, వర్ధని వద్దన్నా వినలేదు, చేసిన తప్పుకు భగవంతుడు మనల్ని శిక్షించాడు చూసావా, ఇంత ఆస్తి ఉండి పిల్ల పాపలు లేకుండా నాన్న వాళ్ళెవరూ లేకుండా ఇలా బ్రతుకుతున్నాం, ఎన్నాళ్ళి జీవితం, నేనో నువ్వో పోతే మిగిలిన వారు ఏం చెయ్యాలి? వర్ధనమ్మ దగ్గర ఆ ప్రశ్నకు ఏనాడు సమాధానం లేదు. మౌనంగా ఊరుకునేది. ఎక్కడుందో ఆ పాప ప్రస్తుతం. ఈ ఆలోచన ఆ రోజు వర్ధనమ్మకు రావడం అది వందోసారి. వర్ధనమ్మకు తెలుసు, ఆ ఆస్తి అంతటికీ లీగల్గా తానే వారసురాలైనా ఆ ఆస్తి మోరల్గా తనది కాదని. తనది కాని ఆ ఆస్తి తన సొంతం చేసుకుంది వర్ధనమ్మ. ఆ విషయం ఆమెకు, ఆమె భర్తకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వర్ధనమ్మ మనసు వద్దనుకున్నా నెమ్మదిగా నెమ్మదిగా గతంలోకి వెళ్ళసాగింది. వర్ధని సామాన్యమైన కుటుంబంలో పుట్టింది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలని, ఆర్థిక స్వాతంత్రం ఉండాలంటే స్త్రీలు ఖచ్చితంగా చదువుకొని తీరాలని నమ్మిన వ్యక్తి వర్ధని తండ్రి హర్షవర్ధన్ రావు గారు. అందువల్ల కూతుర్ని ఎంకామ్ వరకు చదివించాడు. అయితే వర్ధని తల్లి మాత్రం, ఎందుకండి అంతంత పెద్ద చదువులు, ఏమైనా ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళెలాలా, ఏదో నాలుగు అక్షర ముక్కలు నేర్పించి ఓ అయ్య చేతిలో పెడితే చాలదా అని విసుక్కునేది ఎప్పుడు. హర్షవర్ధన్ రావు మాత్రం భార్య మాటలు ఏనాడు చెవిన వేసుకునేవాడు కాదు. అలా భార్యాభర్తల వాగ్వివాదాల మధ్యన వర్ధని ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇక ఉద్యోగాల వేట ప్రారంభమైంది. అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సెక్రటరీ పోస్టులకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వర్ధని వెంటనే అప్లై చేసింది. ఇంటర్వ్యూకి రమ్మని వర్ధనికి ఉత్తరం వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళు, భయం ఏమీ లేదు, అడిగిన ప్రశ్నలన్నిటికీ ధైర్యంగా సమాధానం చెప్పు. ధైర్యం చెప్పాడు హర్షవర్ధన్ రావు. ఇంటర్వ్యూకు బయలుదేరే ముందు ఆయనకి తెలుసు వర్ధని ఏమాత్రం భయపడదని. అయినా కూతురు మీద ఉండే ఆప్యాయత అలా చెప్పించింది ఆయన చేత. వర్ధని ఇంటర్వ్యూకి బయలుదేరింది. ఆ రోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. వర్ధని బస్సు ఎక్కిందో లేదో బోరున వర్షం ప్రారంభమైంది. బస్టాప్లో దిగేసరికి వర్షం మరింత పెద్దదైంది. వర్ధనికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక పక్క ఇంటర్వ్యూకి టైం అయిపోతోంది. ముందుగా బయలుదేరనందుకు తనని తాను నిందించుకుంది. మరి కాసేపు వెయిట్ చేసి వర్షంలోనే తడుస్తూ బయలుదేరింది. బస్టాప్లోని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. బస్టాప్ నుంచి ఎక్కువ దూరం లేదు అశోక్ ఇండస్ట్రీస్. తడుచుకుంటూ వచ్చి కాల్ లెటర్ని చూపించిన వర్ధనిని చూసి ఆశ్చర్యపడింది రిసెప్షనిస్ట్. లోపలికి వెళ్ళి నాప్కిన్ తెచ్చి ఇచ్చింది. తల తుడుచుకొని అక్కడ కూర్చోండి అంటూ సోఫా చూపించింది. వర్ధని తల తుడుచుకుంది, చుట్టూ సర్దుకుంది, బట్టలు మాత్రం నీళ్లోడుతూ ఉన్నాయి. ఎక్కువ మందిని ఇంటర్వ్యూకి పిలవలేదో ఎక్కువ రాలేదో వర్ధనికి అర్థం కాలేదు. మొత్తం మీద అక్కడ ఆడా మగ కలిసి ఒక 10 మంది మించి లేరు. వర్ధని వంతు వచ్చేసరికి బట్టలు మరీ నీళ్లోడడం మాని కాస్త ఆరాయి. అయినా కొంచెం వణుకు పుడుతోంది. అప్పుడప్పుడు చలికి ఒళ్ళు జలజరిస్తోంది. భయంతో కాకపోయినా చలితో వణుకుతూ అశోక్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ వివేక్ కుమార్ ఛాంబర్లోకి అడుగు పెట్టింది ఆమె.
వివేక్ కుమార్కి 25-26 ఏళ్ల వయసు కన్నా ఉండదు. అందం, ఆరోగ్యం ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఛాంబర్లో ఆయనతో పాటు మరొక ముసలాయన కూడా కూర్చొని ఉన్నాడు. బహుశా మేనేజర్ అయి ఉండొచ్చు అనుకుంది వర్ధని. ఛాంబర్లోకి అడుగు పెట్టిన వర్ధనిని ఆపాద మస్తకం చూశాడు. ఇంటర్వ్యూకి నీళ్లొడుతూ రావడం మీ ప్రత్యేకత అని అడిగాడు వివేక్. వర్ధని కోపం జువ్వున వచ్చింది. అయినా తమాయించుకొని చెప్పింది, క్లోజ్డ్ ఏసీ రూమ్లో కూర్చున్నంత వల్ల అనుకుంటా, మీకు తెలియదు బయట కుంభవృష్టిగా వర్షం పడుతున్న సంగతి. వివేక్ కుమార్ ఆశ్చర్యపడబోయి జనరల్ మేనేజర్ అన్నవాడు ఇంటర్వ్యూకి ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి ముందు ఆశ్చర్యపడకుండదనుకున్నాడో ఏమో, ఆశ్చర్యపడడం మానేశాడు. కుంభవృష్టిగా వర్షం వచ్చినప్పుడు రావడం ఎందుకో మరి, ఎగతాళిగా అన్నాడు వివేక్. కొందరికి జీవితాలు వడ్డించను విస్తరి అవుతుంది, కొందరికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులతో సుఖ సౌఖ్యాలను పొందుతూ ఉంటారు, కొందరికి తల్లిదండ్రులు ఏమీ మిగల్చరు. బిర్లా చాలా కష్టపడి పైకి వచ్చాడు. అతని కుమారుడికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తండ్రి సంపాదించినది తగలేకుండా ఉంటే చాలు. ఉదాహరణకి మిమ్మల్ని తీసుకుందాం. మీరు ఇండస్ట్రీ యజమాని అశోక్ కుమార్ గారి సోదరులు, మీరిద్దరూ అన్నదమ్ములే. అయితే ఆయన సవతి కుమారుడు మీరు, అందువల్ల మీ నాన్నగారు ఆస్తి అంతా అశోక్ కుమార్ గారి పేరున రాశారు. అందువల్ల ఆయన ఈ కంపెనీని మేనేజింగ్ డైరెక్టర్ కాగలిగాడు. మీరు జనరల్ మేనేజర్, కేవలం జనరల్ మేనేజర్ కాగలిగారు. ముసలి మేనేజర్ కంగారు పడసాగాడు. అమ్మాయి ఒక్క నిమిషం, ఆయన మాటలకు అడ్డు వస్తూ చెప్పింది వర్ధని. అయ్యా క్షమించండి, మీకు మా నాన్నగారికి ఉన్నంత వయసు ఉంటుంది, మీ వయసును నేను గౌరవిస్తాను, దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. నా తండ్రి బిర్లా అయి ఉంటే నేను మీకన్నా గొప్ప స్థానంలో ఉండేదాన్నేమో, ఏమంటారు అంది వర్ధని. దిగ్భ్రాంతి చెంది చూస్తున్నాడు జనరల్ మేనేజర్ వివేక్. అలాంటి పొజిషన్ నాకు అక్కర్లేదు, చదువుకున్నాను, అందుకే కదా మీ ఇంటర్వ్యూకి పిలిచారు. వర్షం వచ్చినచో తడుచుకుంటూ రారాదు, చినుక్కి చినుక్కి మధ్య దూరి తడవకుండా రావలను అని మీ కాల్ లెటర్లో రాయలేకపోయారా? వర్ధని మాటలు వివేక్కి చాలా కోపం తెప్పించాయి. అంటే నేనెంత మూర్ఖుణ్ణి అనుకుంటున్నావా, చినుక్కి చినుక్కి మధ్య తడవకుండా రమ్మడానికి, కోపంగా అన్నాడు. క్షమించాలి, ఎంకామ్ చదివాను, ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్సో యూనివర్సిటీ ఫస్ట్. మీరు మూర్ఖులో కాదో తెలియదు, ఆ విషయాన్ని గురించి చెప్పేటంత గొప్పదాన్ని కాదు కూడా. చినుక్కి చినుక్కి మధ్యన హర్షుడు గుర్రం వేసుకుని తడవకుండా వెళ్లేవాడని మాత్రం పురాణాల్లో చదివాను, అది కూడా మా నాన్నగారు చదవమంటేనే అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్పింది వర్ధని. ఇంటర్వ్యూ ముగిసిందనుకుంటాను, ఎక్కువ మాట్లాడినందుకు క్షమించాలి. ఈ ఉద్యోగం నాకు ఎలాగూ రాదన్న విషయం నాకు తెలుసు, అయినా బాధపడడం లేదు, మనసులో ఉన్న విషయాన్ని మాట్లాడదలుచుకున్న దాన్ని మాట్లాడాను అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి తలుపు తెరుచుకొని బయటకు వెళ్ళిపోయింది. బయట బోరున వర్షం కురుస్తున్నా తడుచుకుంటూ వెళ్ళిపోతున్న వర్ధనిని చూసి రిసెప్షనిస్ట్తో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన మరికొందరు ఆశ్చర్యపడ్డారు. లోపల చినుకుకి చినుకుకి మధ్యన వెళ్ళిన ఆ అమ్మాయి చెప్పిందే హర్షుడని, అది నిజమేనా అడిగాడు వివేక్ కుమార్. నిజమే బాబు, నేను కూడా చదివాను చెప్పాడు ముసలి మేనేజర్. వర్ధని చెప్పింది విని పెద్దగా నవ్వాడు హర్షవర్ధన్ రావు. మంచి పని చేశావమ్మా, అక్కడ పని చేయాల్సింది నువ్వా లేక నీ చీర? ఆ కంపెనీ జనరల్ మేనేజర్ పరీక్షించాల్సింది నీ తెలివితేటల్ని, నీ చదువును, అంతేకాని తడిసిన నీ చీరని కాదు, వర్షంలో ఎందుకొచ్చావన్న విషయం కాదు అన్నాడు హర్షవర్ధన్ రావు వర్ధనిని అభినందిస్తూ. వర్ధని తల్లి సుందరమ్మ విస్తుపోయింది ముందుగా, ఆ తర్వాత తండ్రి కూతుళ్ళిద్దరి మీద తన సహజ ధోరణిలో మండిపడింది. హవ్వా ఎవరైనా నవ్విపోరా, మీ తండ్రి కూతుర్లిద్దరినీ చూస్తే చదువద్దంటే ఉండాల్సిందే అన్నారు, చదువుకున్న తర్వాత అందులోను ఆడపిల్లకి కాస్త వినయం విధేయతలైనా ఉండద్దా, ఇదేనా మీరు నేర్పించాల్సింది? ఇదిగో ముందుగానే చెప్తున్నాను, రేపొద్దున అది చెడిపోతే నాది కాదు బాధ్యత అంది సుందరమ్మ కోపంగా. నువ్వు అలాగే చూస్తూ ఉండు సుందరి, అమ్మాయి పెద్ద ఆఫీసర్ అయిపోతుంది, కారు కొంటుంది, అప్పుడు మేమిద్దరం కారులో వెళ్తూ ఉంటే నువ్వు ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ కూర్చోవలసిందే అంటూ కూతురు వైపు తిరిగి
వద్దు, మీ అమ్మని మాత్రం కారు ఎక్కించుకోకే అన్నాడు హర్షవర్ధన్ రావు పెద్దగా నవ్వేస్తూ. తండ్రి కూతుర్లిద్దరూ నవ్వేశారు. సుందరమ్మ కూడా నవ్వేస్తూ చాళ్ళండి సంబరం అంటూ వంటింటి వైపు నడిచింది. పోస్టులో వచ్చిన కవరు తెరిచి అందులోని లెటర్ చూసి దిగ్భ్రాంతి చెందింది వర్ధని. ఉత్తరాన్ని తండ్రికి చూపించింది. హర్షవర్ధన్ రావు ఉత్తరాన్ని ఒకటికి రెండు సార్లు చదివి ఆశ్చర్యపడ్డాడు. అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ వర్ధనిని సెక్రటరీగా తీసుకుంటున్నట్టు ఉన్నదా ఉత్తరంలో. వర్ధని ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరుకి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఆ విషయం వర్ధనికి, ఆమె తండ్రికి కూడా తెలుసు. మరి ఆ ఉత్తరం ఏమిటో వాడిద్దరికీ అర్థం కాలేదు. ఒకవేళ వర్ధనిని అవమానించడానికో లేదా రాసి రంపాన పెట్టడానికో ఉద్యోగం ఇస్తున్నారేమోనన్న అనుమానం కూడా కలిగింది ఆ తండ్రి కూతుళ్ళిద్దరికి. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వమని ఉందా ఉత్తరం. హర్షవర్ధన్ కాసేపు ఆలోచించాడు. ఏదమ్మా, నేను కూడా వస్తాను ఒకసారి. ఆ జనరల్ మేనేజర్తో నేను కూడా మాట్లాడతాను, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అంటూ లేచాడు. 20 నిమిషాల్లో తండ్రి కూతుళ్ళిద్దరూ అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చేరుకున్నారు. రిసెప్షనిస్ట్కి లెటర్ చూపించింది వర్ధని. వర్ధనిని గుర్తుపట్టిన రిసెప్షనిస్ట్ నవ్వింది. ఇంటర్కమ్లో జీఎంతో మాట్లాడి చెప్పింది, సార్ మిమ్మల్ని రమ్మన్నారు. తండ్రిని వెంట వేసుకుని జీఎం ఛాంబర్లో అడుగుపెట్టింది వర్ధని. వర్ధని వెంట వస్తున్న వ్యక్తిని చూసి కొంత ఆశ్చర్యపడ్డాడు వివేక్ కుమార్. వర్ధని చేతులు జోడించి నమస్కరించి చెప్పింది, మా నాన్నగారు హర్షవర్ధన్ రావు గారు. నమస్కారం సార్, వినయంగా చెప్పాడు హర్షవర్ధన్ రావు. నమస్కారం, కూర్చోండి చెప్పాడు వివేక్ కుమార్. ఇద్దరు వివేక్ కుమార్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. వర్ధని తనకు వచ్చిన ఉత్తరాన్ని వివేక్కి చూపించింది. వివేక్ దాన్ని చూసి టేబుల్ మీద పెట్టాడు. సార్, నిన్న ఇంటర్వ్యూలో అమ్మాయి కాస్త దురుసుగా ప్రవర్తించింది. చిన్నపిల్ల కదా, దాని తరఫున మీకు అపాలజీ చెప్దామని వచ్చాను. అంత అవసరమేమీ లేదు. మీ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను మా మేనేజర్ ఇద్దరం కలిసి ఆమె అప్లికేషన్ మార్క్ లిస్ట్ చూశాం. షీఈస్ ఎక్సలెంట్ స్టూడెంట్, అలాంటి బ్రిలియంట్ సర్వీసెస్ మాకు కావాలి, అందుకే అపాయింట్మెంట్ ఆర్డర్ని పంపాను. ఉద్యోగం రానంత వరకు ఎలా మాట్లాడినా పర్వాలేదు. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చాం కాబట్టి కంపెనీ జనరల్ మేనేజర్ అయిన నాతో అలా మాట్లాడవని ఆశిస్తున్నాను, నవ్వుతూ అన్నాడు ఆయన. హర్షవర్ధన్ రావుకి అతడి మేనర్స్ ఎంతగానో నచ్చింది. అతని సంస్కారానికి ముగ్ధుడయ్యాడు. వివేక్ కుమార్ బెల్ కొట్టి కాఫీలు తెప్పించాడు. ఈరోజు జాయిన్ అయితే మేనేజర్ దగ్గరికి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి అని. వివేక్ దగ్గర నుంచి మేనేజర్ దగ్గరకు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది వర్ధని. తండ్రి మరొకసారి వర్ధనికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. వర్ధనికి ఒక చిన్న ఛాంబర్ ఇవ్వబడింది. టేబుల్ మీద టెలిఫోన్ ఎక్స్టెన్షన్, వివిధ డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ చేయడానికి ఇంటర్కమ్ ఛాంబర్, బయట ఆఫీస్ బాయ్. హఠాత్తుగా ఒక చిన్న దేశానికి యువరాణి అయినంత ఆనందం కలిగింది వర్ధనికి. వర్ధనికి నెమ్మదిగా ఆఫీస్ వాతావరణం అలవాటు కాసాగింది. వర్ధని ఏకసందాగ్రహి. ఎల్కేజీ నుంచి ఎంకామ్ వరకు ఒక్క క్లాస్లో కూడా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సహజంగా తెలివితేటలు కలది కాబట్టి వర్క్ చాలా త్వరగా పికప్ చేసింది. ముసలి మేనేజర్తో మంచిగా ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించింది. తన వాక్ చాతుర్యంతోనూ తెలివితేటలతోనూ వివేక్ని, ముసలి మేనేజర్ని అనతి కాలంలోనే ఆకట్టుకుంది. ఆ రోజు వివేక్ చాలా చిరాగ్గా ఉన్నాడు. వర్ధనిని పిలిచాడు. వర్ధని జనరల్ మేనేజర్ ఛాంబర్లో అడుగుపెట్టేసరికి అక్కడ కూర్చుని ఉన్నాడు ముసలి మేనేజర్. రావర్ధని అంటూ కుర్చీ చూపించాడు వివేక్. ఏవైనా లెటర్స్ డిక్టేట్ చేసేటప్పుడు తప్ప వర్ధనికి కూర్చోమన్నాడు వివేక్. వర్ధని కూర్చుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. మన కొత్తగా విడుదల చేసిన సోప్ మార్కెట్లో ఘోరంగా ఫెయిల్ అయింది. పబ్లిసిటీకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాం, అయినా మార్కెట్కి ఎక్కలేదు. సో కారణం తెలియదు, అన్నయ్య కూడా కోప్పడ్డాడు. ప్రోడక్ట్ ఫెయిల్ అయినందుకు కాదు, అది ఎందుకు ఫెయిల్ అయిందో మనం తెలుసుకోలేనందుకు, కనిపెట్టలేనందుకు. ఒక్క క్షణం ఆగి ఎనీ కామెంట్స్ అన్నట్టు ఇద్దరు వంకా చూశాడు వివేక్. ప్రోడక్ట్ క్వాలిటీ ఖచ్చితంగా బాగుంది సార్, చెప్పింది వర్ధని. అదేగా నేను చెప్పేది, ప్రోడక్ట్ బాగుంది, పబ్లిసిటీ బాగానే చేశాం, వెరైటీగా కూడా చేశాం, మరి ప్రోడక్ట్ ఎందుకు క్లిక్ కావలేదు ఇప్పుడు తేలని ప్రశ్న, చెప్పాడు వివేక్ చిరాగ్గా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో వివేక్ని విసికించి ఉంటారని, అందువల్లనే అతను ఆ విధంగా మాట్లాడాడని గ్రహించిన వర్ధని గాని మేనేజర్ గాని ఏమీ మాట్లాడలేదు. సార్, నాకు ఒకరోజు టైం ఇస్తే కారణం ఏమిటో కనిపెట్టి ప్రయత్నం చేస్తాను సార్, చెప్పింది ఆమె.
వివేక్ కాసేపు ఆలోచించాడు. వర్ధని తెలివితేటల మీద, శక్తి సామర్థ్యాల మీద అతనికి మంచి నమ్మకం. ఎలా కనబడతావు? కుతూహలంగా అడిగాడు. ఇంకా ఏమీ అనుకోలేదు సార్, ఆలోచించి చెప్తాను. అయితే కొంత డబ్బు ఖర్చు అవుతుంది సార్, చెప్పింది వర్ధని. వర్ధని సిన్సియారిటీకి నవ్వొచ్చింది వివేక్కి. వర్ధని, ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ కోసం లక్షలు తగలేశాం, మరికొంత తగలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం, దీనివల్ల ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడడం అన్నది వ్యాపార దక్షతకి భవిష్యత్తుకి అవసరం, చెప్పాడు వివేక్. ఒక గంటలోగా ప్లాన్ చేసి చెప్తాను సార్, చెప్పింది వర్ధని. అక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, నీ ప్లాన్తో నువ్వు ప్రొసీడ్ అవ్వు. అయితే కారణాలు కన్విన్సింగ్గా ఉండాలి అంటూ, ఏమంటారు అంటూ ఆయన వైపు చూశాడు. అవునన్నట్టు తలూపాడు ఆ మేనేజర్. మర్నాడు ఒక అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ సర్వే చేయుటకు గ్రాడ్యుయేట్ అయిన యువతి యువకులు కావలను, నేరుగా కింది అడ్రస్కి సంప్రదించండి. వర్ధని, PA టు జనరల్ మేనేజర్ అశోక్ ఇండస్ట్రీస్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈ ప్రకటన ఇచ్చిన మర్నాడు చాలామంది వచ్చారు. వారిలోని మెరికల్లా ఉన్న వారిని 100 మందిని ఎన్నుకుంది వర్ధని. వారందరికీ కొత్త ప్రోడక్ట్ అయిన అశోక్ సోప్స్ ఇచ్చింది వర్ధని. వాళ్ళని వాడమని చెప్పింది. మర్నాడు వెళ్ళి ప్రోడక్ట్ ఎలా ఉందనే విషయం రిపోర్ట్ తయారు చేసి పట్టుకురమ్మంది. ప్రఫార్మా తయారు చేసింది. తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్ యాడ్ను చూడడం మొదలుపెట్టింది. చాలాసార్లు చూసింది. తర్వాత ఆమెకు ఒక విషయం అర్థమైంది. చాలాసార్లు రివైండ్ చేసుకుని మళ్ళీ చూసింది. 5వసారి చూడగా తళుక్కున మెరిసింది బుర్రలో ఒక ఆలోచన. సోఫాలో నిటారుగా లేచి కూర్చుని మళ్ళీ చూసింది. అంతే, మరొకసారి చూడాల్సిన అవసరం కనిపించలేదు. టీవీ VCRలు ఆఫ్ చేసి క్యాసెట్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది హడావిడిగా. హడావిడిగా వచ్చి 2 గంటలు టీవీ చూసి, అంతకన్నా హడావిడిగా పరిగెడుతున్న కూతుర్ని చూసి విస్తుపోయింది సుందరమ్మ. ఆమె కనుక్కున్న విషయం ఏమిటంటే, సోప్ యాడ్లో 22 సంవత్సరాల నుంచి ఒకే మోడల్ ఉండడం. న్యూ మోడల్తో గనక మనం ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే తప్పకుండా ఈ ప్రోడక్ట్ అద్భుతమైన విజయాన్ని సాధించగలదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో వర్ధని కనిపెట్టిన విషయాన్ని వివరించాడు వివేక్. వివేక్ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. వెంటనే కొత్త మోడల్తో కొత్త యాడ్ తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. 3 రోజుల్లో కొత్త యాడ్ తయారైంది. 4వ రోజు ప్రసారమైంది. సరిగ్గా పబ్లిసిటీ లాంచ్ చేసినప్పుడు మరొకసారి శాంపిల్స్తో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది. వర్ధని సలహా మేరకు ప్రోడక్ట్ సూపర్ హిట్ కాకపోయినా మునిపటి కన్నా సేల్స్ చాలా పెరిగాయి, ముందు పెరుగుతాయన్న సూచనలు కూడా కనిపించాయి. ఇది వర్ధని జీవితంతో ఒక అద్భుతమైన ఘట్టం. ఆ కంపెనీలో చిన్న వారి నుంచి పెద్దవారి దాకా వర్ధని పేరు తెలిసిపోయింది. పడిపోయిన ప్రోడక్ట్ను నిలబెట్టిన ఆమె తెలివిని గురించి అంతా ఎంతగానో చెప్పుకున్నారు. వర్ధని జనరల్ మేనేజర్ సెక్రటరీగానే కాక పబ్లిసిటీ సెక్షన్కి ఇన్ఛార్జిగా కూడా నియమించబడింది. అశోక్ ఇండస్ట్రీల్లో ఆమె గుడ్ విల్ రోజు రోజుకి పెరగసాగింది. జనరల్ మేనేజర్ వివేక్ కుమార్కి ఆమెకు మధ్యన సాన్నిహిత్యం కూడా పెరగసాగింది. వర్ధనికి కారు కూడా ఇచ్చారు. వర్ధని తండ్రి హర్షవర్ధన్ రావు గారు చాలా ఆనందించారు. ఇటీవల కాలంలో వివేక్ వర్ధనికి చాలా గౌరవం ఇస్తున్నాడు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. అయినా అతడిచ్చిన చనువును వర్ధని ఏనాడు దుర్వినియోగం పరచుకోలేదు. రిజర్వ్డ్గా అఫీషియల్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటోంది ఆమె. మౌనంగా వివేక్ ఎదురుగా కూర్చుంది వర్ధని. సబ్జెక్ట్ నీది కాదనుకో, అయినా నీ బుర్రలో ఏదైనా ఫ్లాష్ వస్తుందేమోనన్న అభిప్రాయంతో చెప్తున్నాను వర్ధని. అజ్ఞాత సూర్యుడు ఆడియో నవల మొదటి ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో వివేక్ చెప్పిన ఆ ఫ్లాష్ ఏమిటి, దానికి వర్ధని తన మెదడును ఎలా పదును పెడుతుంది, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. అలాగే ఛానల్ ఓపెన్ చేయగానే ఒక లైక్ ఇవ్వండి. చివరిదాకా ఆడియో నవలని చూడండి. ధన్యవాదాలు.